కదా అందుకనే ఇవన్నీ చేస్తున్నారు మీరు ఏం చేయడానికి వచ్చారు ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చారు ఒక పాట వేసుకోండి అమ్మా రెడీ 1 2 3 అమ్మమ్మ ఆయన ఆరోగ్యం కూడా సహకరించదు సుధాకర్ నీ పక్కన ఉండి ఆయన జాగ్రత్త రైజింగ్ రాజు ఇక్కడ ఏమైనా అయితే కష్టం ఇన్సూరెన్స్ ఉందా ఓకే సాంగ్ పాడతారు ఓకే ఎవరు నువ్వా వద్దమ్మా ఒకటే వన్ లైన్ పాడు వన్ లైన్ నిలవదే మది నిల వాళ్ళ దగ్గర మంచి ఆయుధాలు కూడా ఉన్నాయి తెలుసా మీకు ఒక పాట వేసుకోండి డాన్స్ చేస్తారు సుధాకర్ అసలు ఏంటి మధ్య గ్లామర్ బాబించావు విచ్చేసిన బంధువులకు స్వాగతం సుస్వాంతి తెలుసుకుంటూ ఎవరు అడిగారు ఎవరు అడిగారు ఎవరు అడిగారు ఏమండి కంట ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం అవసరమా ఓ కళ్ళ చూడ ఏమండి మీకేం కనపడతలేదు మైక్ ఎప్పుడు తీసేయాలో మాకు బాగా తెలుసు ఏం కనపడకపోయినా రామ్ ప్రసాద్ సైరా నరసింహారెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు బాగా తెలుసు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసు నీకు బాగా శశి మ్యామ్ ఒక చిన్న డైలాగ్ ప్రిపేర్ అయ్యాను ఒకటే డైలాగు ఇది అందరి తరఫున భయ్యా మనందరి తరఫున చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారు అభిమాని పెద్ద అయిన తర్వాత పవర్ స్టార్ అభిమాని అంటే జై మెగా ఫ్యామిలీ జై మెగా స్టార్ వయసు మీద పడిన తర్వాత నా ఫ్యాన్ అవ్వు ఓకేనా ఓ శంకర్ దాదా జిందాబాద్ అరే శంకర్ దాదా జిందాబాద్ ఎవడు అడిగాడు ఇప్పుడు మధ్యలో వచ్చి మైక్ లాక్కోమని రాకేష్ నీ పరిస్థితి ఏంటి చరిత్రలో మనం ఉన్నా ఉండకపోయినా చరిత్ర మనతో చిరంజీవి సైరా నిన్న ఎవరు ఇవ్వమన్నారు మైక్ తనకి పెద్దవాళ్ళు రాఘవ నించున్నప్పుడు ఇటు రండి రాఘవ గారు పాప మొన్నే షష్టి పూర్తి అయింది అయింది తీసుకుంటాను మీ ఎనర్జీ అంతా చూస్తుంటే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఓన్లీ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అది మీ మైక్ కాదండి సర్లేండి వదిలేండి ఇదో సీను మాట్లాడు తర్వాత మాట్లాడుతూ కానీ సీను నువ్వు అవినాష్ నువ్వు పాడేసావు వదిలేసాయి సుధాకర్ నువ్వు అనవసరంగా మైక్ లాక్కున్నా వెళ్ళు నాగి హలో హ్యాపీ బర్త్డే చిరు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓ ఏ బర్త్డేకి వెళ్ళినా మనవాడు ఇదే చెప్తుంటాడు బాబీ సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ పవర్ స్టార్ జై జడ్జల మూడు ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఖచ్చితంగా చెప్పగలిగాడు అది నిజంగా గ్రేట్ ఇప్పుడు ఆ మిగిలిపోయినటువంటి ఆ ఒక చిన్న ముక్క పాట అవినాష్ పాడేసి తర్వాత బయలుదేరతాడు అలా నువ్వు చూస్తే సైరా నరసింహారెడ్డి ఓకే ఫైనలీ కన్క్లూజన్ గెట్ అప్ సీను మెగా అభిమానులందరికీ హ్యాపీ బర్త్డే యాక్చువల్గా అందరికీ వినాయక చవితితో పండగ మొదలవుతుంది ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కానీ ప్రతి ఏడాది చిప్పు సార్ బర్త్డేతోనే మనకి పండగ స్టార్ట్ అవుతుంది అందరూ ఒకసారి గట్టిగా సైరా నరసింహారెడ్డి సైరా నరసింహారెడ్డి జై మెగాస్టార్ జై పవర్ స్టార్ అందరు చిన్నప్పటి నుంచి అందరం పాడుకున్న పాట ఒకసారి చిరంజీవి గారి కోసం హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ నమస్కారం ఒక సాంగ్ వేసుకుంటే ఒక డాన్స్ మూమెంట్ చేసేసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు బయలుదేరతారు ఇక్కడ థాంక్యూ యూ సుమక్క రెడీ అక్కయ్య గారు నేను ఏం మాట్లాడలేదు ఎవరు అక్కయ్య ఎవరు అక్కయ్య ఎవరు అక్కయ్య వాళ్ళు పాట వేయడానికి తిరస్కరి అల్లు అరవింద్ గారికి స్వాగతం అరవింద్ గారు మీరు కరెక్ట్ టైంలో వచ్చారు కానీ ఘోరమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు ఏంటి వద్దంటున్నారా ఒక్కసారి చేయండి పర్లేదు అరవింద్ గారు నేను ఒప్పిస్తాను అరవింద్ గారు ఒక్క డాన్స్ అండి ఒక స్టెప్ వెంకటేశ్వరరావు గారు మీరు కూడా పెద్ద మనసు చేసుకొని చూడాలి
ఒక్కసారి పాట వేసుకోండి. దయచేసి అందరూ ఎక్కడ చోటు ఉంటే అక్కడ కూర్చోండి, అలాగని వేరే వాళ్ళ ఒళ్ళో కూర్చోమని కాదు, ఎక్కడుంటే అక్కడే కూర్చోండి. ముఠా మేస్త్రి సాంగ్ కోసం స్టెప్పుల కోసం రెడీ అవుతున్నారు మన వాళ్ళు. రెడీ రెడీ బాయ్స్, ఐ ఆల్ రెడీ. జాగ్రత్త, ఎటు అటు తిరిగి ఉండండి. రెడీ, ముఠా మేస్త్రి సాంగే వేయండి అమ్మా, అదొక్కటే ప్రిపేర్ చేసి వచ్చారు వీళ్ళు స్టెప్పులు. ఆ బంతిపూలు అవి లేవు వీళ్ళ దగ్గర, దయచేసి ముఠా మేస్త్రి మాత్రమే వేయండి. ఆ రెండు స్టెప్పులు తప్ప ఇంకోటి రావు వీళ్ళకి, కొన్ని సంవత్సరాల నుంచి ఇదేసి బతికేస్తున్నారు. హ్యాపీ మొబైల్స్ ప్రెజెన్స్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, ప్రైడో, సుఖీ భవ ప్రాపర్టీస్, నంది టైర్స్ అండ్ ట్యూబ్స్. ఏమైనా కలిపావా అందులో అమ్మా? ముఠా మేస్త్రి అంటే ఏవా పాపం ప్లీజ్. లేకపోతే అవినాష్ నువ్వు ఇటు వచ్చి పాడుతూ ఉండి వాళ్ళు డాన్స్ చేస్తారు ముఠా మేస్త్రి సాంగ్. టెలికాస్ట్ లో సాంగ్ వేస్తారండి, పర్లేదు మనం మైమ్ లో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లాగులు వద్దు. ఏ పాట అయినా వేయండి, వాళ్ళు స్టెప్ మాత్రం అదే వేస్తారు. పాట వేసుకోండి అమ్మా. మ్యూజిక్ సోలో.